KDCC బ్యాంక్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా బ్యాంకు ద్వారా ఖాతాదారులకు రైతులకు అందజేస్తున్న సేవలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్ఆర్రెడ్డిపేట మండలం రాకెట్లపల్లె గ్రామంలో బుర్రకథ రూపంలో ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో వారికి అందచేయబడుతున్న సేవలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అంటూ వారు వివరించిన తీరు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సహకార కేంద్ర బ్యాంకు జాతీయ బ్యాంకులకు దీటుగా స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలతో పాటు గృహ నిర్మాణ వాహన బంగారు రుణాలు విద్యార్థులకు విదేశీ చదువుల రుణాలను వ్యవసాయ వాహనాల కొనుగోలు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4,500 కోట్ల వ్యాపారంతో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట బ్యాంకు మేనేజర్ సంపూర్ణ, సూపర్వైజర్ నాగరాజు, రాగట్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ సురేష్, సంఘం వైస్ చైర్మన్ జంగిడి సత్తయ్య, డైరెక్టర్లు సుధాకర్ ఎల్లయ్య, వెంకట నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రైతులు, బుర్రకథ కళాకారులు ఉన్నారు. స్కీమ్స్ గురించి మామూలుగా స్పీచ్ లో చెప్పినట్టయితే కొద్దిగా ఇడిగినట్టు ఉంటున్నటువంటి ఉద్దేశంతో 100 సంవత్సరాల బ్యాంక్ కేడిసిసి బ్యాంక్ ఉత్సవాల్లో భాగంగా ఇలా ఇక్కడికి వచ్చి బుర్రకథ ద్వారా మా రైతులను మా ప్రజలను చైతన్యపరిచి బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకు లావాదేవీలు ఎలా జరపాలి, బ్యాంకు నుంచి లోన్లు ఎలా తీసుకోవాలి, తీసుకొని మరలా ఎలా కట్టాలి, ఆర్థిక అక్షరాస్యత అంటే ఏంది, డిజిటల్ లావాదేవీలు అంటే ఏంది, మనం బ్యాంకులో అనేక రకాలటువంటి మోసాలు జరిగినప్పుడు వాటి నుంచి ఏ రకంగా మనం తట్టుకోవాలి అనేటువంటి అనేక అంశాలు, ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, హౌసింగ్ లోన్ కానివ్వండి, బంగారు రుణాలు కానివ్వండి, అనేక రకాలటువంటి రుణాలపైన మంచి డిపాజిట్లపైన ముఖ్యంగా డిపాజిట్లు మన బ్యాంకులన్నీ కూడా ఏ బ్యాంక్ అయినా మరి కొన్ని కాలాల పాటు ముందరికి సాగాలంటే రైతులు మరి పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు అందరూ కూడా సహకరించినట్టయితేనే మా సహకార సంఘం తరఫున మా సహకార బ్యాంకు తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.